పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ఆరు గాలం మనం కష్టపడి పండించినటువంటి పంట మన ధాన్యం అమ్మితే ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వలేనిటువంటి ముఖ్యమంత్రి రైతు భూమి అవునా కాదా చెప్పి ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాం. మెట్ట రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకుని ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ యొక్క మోటార్లకి మీటర్లు పెగించారు. అంటే మోటార్లకి మీటర్లు పెగించడం అంటే రైతుల్ని దొంగల్లా చూడడం. అటువంటి రైతుల్ని దొంగలుగా చూసేటువంటి ఈ ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడు కన్నబాబు, గోదావరి జిల్లాలో వరి పండించకండి, వరి సాగు చేయకండి. అంటే వరి పండించకూడదు, వరి సాగు చేయకూడదు అంటే వైసీపీ నాయకులకు లాభసాటిగా ఉండేటువంటి గంజాయి సాగు చేయాలని మన అందరూ కూడా. అంటే అటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. డెల్టా స్త్రీకరణ చేసేటువంటి పోలవరం ప్రాజెక్టు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేస్తే ఈయన వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి. మరి ఆ రకంగా పోలవరం ప్రాజెక్టును కూడా మూలన పడేసినటువంటి ముఖ్యమంత్రి రైతు ద్రోహి అవునా కాదా అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈరోజు వరదలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఈ ప్రాంతంలో ఎక్కువగా పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవించేటటువంటి రైతులు ఎక్కువగా ఉన్నారు. వారందరికీ కూడా సైలేజ్ అందించడం కానీ ఇటువంటివన్నీ కూడా రైతుకి పక్షపాతిగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి పనిచేశారనేది మనందరం కూడా వాస్తవ పరిస్థితిని ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రబీ సీజన్ లో మన జోగ్రామంలోనే దాదాపు అనేక వేల ఎకరాల పంట పూర్తిగా దెబ్బతిని ఇన్పుట్ సబ్సిడీలు కూడా అరకొరగా అందించినటువంటి పరిస్థితి ఇది మన అందరం కూడా గమనించాలి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రైతు వ్యతిరేక విధానాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా స్పందించి రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. రాబోయే కాలంలో రైతులకి తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్నా అనేక కార్యక్రమాలు అందించే ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు మనందరం కూడా ఇటువంటి రైతు పక్షపాతిగా మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. సభాధ్యక్షులు వరకు మాజీ శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి, అదే మన మాజీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు కొమ్మిరెడ్డి చంద్రబాబు రెడ్డి గారికి, సీతారామకృష్ణ గారికి ఇచ్చే మిగతా కూడా నాకెవరూ నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం